ఆ గగన్ టీవీలో తిరుమల శ్రీవారి లడ్డూ గురించి అవాకులు చవాకులు పేలుతున్నారు. గాంధీ గారు మూడు కోతులు, చెడు వినొద్దు, చెడు చూడొద్దు, చెడు మాట్లాడొద్దు అంటుంటే వీళ్ళేంటి చెడు అను, చెడు విను, చెడు చూడు అన్నట్టు మాట్లాడుతున్నారు. ఈ ముగ్గురులో ఇద్దరేమో లొల్లొడవ అవుతున్నారు. ఆ మూడో వాడేంటి భయం భయంగా నోరు మూసుకొని కూర్చుని ఉన్నాడు, ఎవరబ్బా వీళ్ళు? అటు చివరి కూర్చున్న జీబురు గడ్డం వాడిని ఎక్కడో ఎప్పుడో చూసినట్టుందే, ఎవరబ్బా వీడు? ఓహో గుట్కా బాబి, నువ్వా? గబాలు చూసేవరో అఘోరా అనుకున్నాను కదరా. ఏం నాయన మళ్ళీ మీడియా ముందుకు తగలడ్డావా? ఆంధ్ర ప్రజల్ని దరిద్రప్ వాయిస్ వినకుండా 100 రోజులు హాయిగా అయిపోయినీరా బాబు, మళ్ళీ వచ్చావా? కర్మరా బాబు, నీ మొహం చూడడం కంటే కళ్ళు పొడుచుకోవడం మంచిది, నీ వాయిస్ వినడం కంటే చెవుల్లో సీసం పోసుకోవడం మంచిదిరా. అధికారం పోయినా నీ నోటి తీరు మాత్రం మారలేదే, నీకు అదే పొగరు, అదే అబద్ధాలు, అదే దిగజాడు మాటలు, నోరు తెరిస్తే చాలు మక్కిలు విరుగుతాయి అంటున్నావు. జనం ఆల్రెడీ నీ మక్కిలు ఎరగొట్టిన నీకు ఇంకా బుద్ధి రాలేదు కదా. గాడిదికేం తెలుసు గంధపు చెక్కల వాసన అని బఠానీలు తిన్నట్టు గుట్కా తినే నీకేం తెలుసురా తిరుమల శ్రీవారి లడ్డూ గొప్పతనం గురించి. ఉందిలే, నీకు ముందు ముందు ఉంది, నీ మక్కెలు విరిగి నీ నోరు మూతపడే రోజు ముందుందిరే. ఆ ఏడు కొండల వాడు అన్నీ చూసుకుంటూనే ఉన్నాడు, తొందరపడద్దు. అటు ఇటు కాకుండా మధ్యలో కూర్చునే ఆస్కార్ లెవెల్లో యాక్టింగ్ చేస్తున్నాడు ఎవడబ్బా వీడు? ఓర్ని నువ్వంట్రా బందరపిచ్చాడా, ఓర్ని మొహమ్మండా, పదవులన్నీ ఊడిపోయినా నీ పొగరు మాత్రం తగ్గలేదురా. ఆ నీలుగుడేంది, ఆ బాగుడేంది, ఆ దిక్కుమాలిని గంజాయి గని తాగొచ్చావా ఏంటి? బందర్ ఏరియా కుర్రాళ్ళందరికీ గంజాయి బాగానే అలవాటు చేసావు, చివరికి నువ్వు కూడా అలవాటు చేసుకున్నావా? కుర్రాళ్ళ జీవితాలు నాశనం చేసి గంజాయి అమ్ముకుంటూ ఎంజాయ్ చేసే సన్నాసివి నువ్వు కూడా మాట్లాడుతున్నావా? చెప్పు తినేడి కుక్క చెరుకు తీపి ఎరుగునా అన్నట్టు గంజాయి గాడివి. నీకేం తెలుసురా స్వామివారి మహిమ గురించి, స్వామివారి ప్రసాదం గొప్పతనం గురించి ఏం తెలుసురా? చేసినంత కాలం స్వామివారి విషయంలో నేరాలు, ఘోరాలు, పాపాలు చేసి ఇప్పుడు పత్తిత్తు మాటలు మాట్లాడుతున్నావా? నీ పాపాలు, నీ చేత మాట్లాడిస్తున్న వాడి పాపాలు పండిపోయారే, మీ పని అయిపోయింది. మీ అందరినీ ఆ వెంకటేశ్వర స్వామి ఏం చేయాలో అదే చేస్తాడు. ఇప్పటిదాకా అలాంటి నాటకాలు ఆడడం తప్ప మీరు చేసింది ఏమీ లేదు, అయిపోయింది, మీ పని అయిపోయింది. అటు చివర భయం భయంగా కూర్చుని బిత్తరు చూపులు చూస్తున్నాడు ఎవడబ్బా వీడు? వారిని నువ్వంట్రా పిరిక్కాసి, ఇక్కడ ఓడిపోయావు లేదు అట్ట అమెరికా పారిపోయావుగా, మళ్ళీ ఎప్పుడు వచ్చావురా? నువ్వే వచ్చావా లేకపోతే అమెరికా వాళ్ళు తోలేశారా? నువ్వెక్కడికి పారిపోయినా నీ పాపాలు నిన్ను మళ్ళీ ఇక్కడికే లాక్కొస్తేరే. నువ్వు నీ కర్మఫలం అనుభవించి తీరాల్సిందే. ఆ మహాతలిని అవమానించి నీకు మాములుగా ఉండదురా రే. అధికారంలో ఉన్నప్పుడు నానా చెత్తవాగుడు వాగి రెచ్చిపోయావుగా, ఇప్పుడేంటి నోరు పడిపోయిందా? మాట్లాడమంటే మాట్లాడినట్టు మైక్ వద్దంటున్నావు, చప్పుడు చేయకుండా కూర్చున్నావు, భయపడిపోయావు రే. నువ్వు భయపడిపోయావు పిరికి సన్నాసి, ఇంత పిరికి సన్నాసివి నీకెందుకురా రాజకీయాలు? నువ్వు ఆ ఇద్దరు డ్రామా చేసిన చాలే కానీ పక్కెళ్ళాడుకోపండి.